ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడూ సక్రమంగా బడికి రారు కానీ బయోమెట్రిక్ యంత్రంలో మాత్రం పాఠశాలకు హాజరైనట్లు నమోదవుతుంది తరగతి గదిలో పాఠాలు చెప్పకున్నా నెల నెల పూర్తి వేతనం అందుకుంటాడు అనుమానం వచ్చిన కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా అర్జీ పెట్టుకోవడంతో సదరు ఉపాధ్యాయుని లీలలు వెలుగులోకి వచ్చాయి ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితిని అద్దం పట్టేలా నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ టీచరు సాగించిన బయోమెట్రిక్ మాయాజాలంపై ప్రత్యేక కథనం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం లొట్లోని తండా ప్రాథమిక పాఠశాలలో గతేడాది పద్దెనిమిది మంది అభ్యసించేవారు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ ఒకే ఉపాధ్యాయుడు సాయిరెడ్డి ఉన్నారు బయోమెట్రిక్ యంత్రాన్ని సెల్ఫోన్ లాగా వెంటబెట్టుకుని పాఠశాల సమయాల్లో తను ఉన్న చోటు నుంచే హాజరు వేసేవాడు అయితే ఉపాధ్యాయుడు బడికి రావట్లేదని విద్యార్థుల గోడు వెలుబుచ్చుతుండటంతో పట్టభద్రుల అసోసియేషన్ సభ్యులు ఆరా తీశారు సమాచార హక్కు చట్టం ద్వారా హాజరు వివరాలు సేకరించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు సాయిరెడ్డి అనే ఒక ఎడ్జిటి ఉపాధ్యాయుడు సింగిల్ టీచరు ఇతను పాఠశాలకు పోకుండా ఇతను ఇంటి దగ్గర అంటే బయోమెట్రిక్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుని టైంకు ఇంటి దగ్గర నొక్కడం గానీ కానీ ఆవాంచ రోడ్డు కానీ బిజినేపల్లి కానీ ఉయ్యాల కానీ మరి భారత్ షాపులకు సంబంధించి అటు లొకేషన్లో కానీ నొక్కడం జరిగింది దాదాపు ఎనభై రెండు శాతం అనేవి మొత్తం పాఠశాలలకు సంబంధం లేకుండా మొత్తం బాహ్య ప్రదేశాల్లో బయోమెట్రిక్ నొక్కిండు ఇవన్నీ అంశాలు బయటికి వస్తున్నాయి నాకు ఇబ్బంది అవుతాయని చెప్పేసి నా పాఠశాలలో విద్యార్థులు ఎవ్వరు లేరు నన్ను డిప్యూటేషన్ అని చెప్పి స్వయంగా ఉపాధ్యాయుడు రాసడం వల్ల అతని మరో పాఠశాలకు మార్చిండ్రు గురువు సక్రమంగా పాఠశాలకు రాకపోవటంతో లొట్లోని తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పద్దెనిమిది నుంచి తొమ్మిదికి చేరింది ఈ విద్యా సంవత్సరం ఉన్న బాలలు సైతం వెళ్లిపోవటంతో పాఠశాల మూసి అక్కడ పనిచేస్తున్న సాయిరెడ్డిని ప్రస్తుతం మరో చోటుకు మార్చారు మరోవైపు సదరు బడిపంతులు విద్యార్థులకు పరీక్షలు పేరెంట్స్ కమిటీ నిర్వహించినట్లు తప్పుడు సమాచారం నమోదు చేసినట్లు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు అయితే ఫిర్యాదులపై విచారణ జరిపిన అధికారులు సాయిరెడ్డిని సస్పెండ్ చేసినట్లు వివరించారు అంటే బయోమెట్రిక్ మీద ఒక ఫిర్యాదుదారుడు బయోమెట్రిక్ సరిగా ఇవ్వడం లేదు అనే ఆరోపణలతో దాని మీద ఎంక్వైరీ చేయించడం జరిగింది దీంతో మేము ఎంక్వైరీలో మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్లో చేయడం జరిగింది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయట బయోమెట్రిక్ చేసినట్టు మాకు ఆ లొకేషన్ ఆధారంగా ఎవిడెన్సెస్ అనేది మనకు నిర్ధారణకు రావడం జరిగింది ఎవిడెన్స్ ద్వారా ఎంక్వైరీ ఆఫీసర్ రిపోర్టు మీద కలెక్టర్ గారికి పెట్టి కలెక్టర్ గారి ఏడాదిటు ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లకపోయినా హాజరు నమోదు చేయటంపై కనీస సమాచారం లేకపోవటం అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇప్పటికైనా ఇలాంటి ఏకోపాధ్యాయ పాఠశాలల హాజరు అమలు తీరును విద్యాశాఖ పరిశీలించి మార్పులు చేయాలని కోరుతున్నారు